భూముల రిజిస్ట్రేషన్లు సులభతరం చేసుకునేందుకు గాను ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి కార్యక్రమం సూర్యాపేట్ జిల్లాలో నత్తనడకన సాగుతోంది ప్రతి జిల్లాకు ఓ మండలంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఇబ్బందులు తప్పడం లేదు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే రైతులు వ్యాపారులు కార్యాలయాల చుట్టూ పడిగాపులు పడాల్సిన దుస్థితి ఏర్పడింది దశాబ్దాల కాలం నాటి భూసర్వేలతో ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు ప్రభుత్వం ధరణి ఆన్లైన్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది దీని ప్రకారం రైతు తన పట్టాదారు పుస్తకం ఆధార్ కార్డు తీసుకుని స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది ఈ రెండింటినీ పరిశీలించిన తర్వాత రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఆఫీసులోని పహానీతో సరిపోలుస్తారు ఇందులో ఏమైనా తేడాలున్నట్లయితే వాటిని పరిష్కరిస్తారు అనంతరం మ్యూటేషన్ చేస్తారు ఆ తర్వాతే రిజిస్ట్రేషన్ ఉంటుంది ఈ కార్యక్రమం కోసం ఇంతకు ముందు వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖల చుట్టూ రైతులు తిరగాల్సి వచ్చేది ఇప్పుడు ఈ రెండింటి బాధ్యతలు రెవెన్యూ శాఖకు అప్పగించడం వల్ల రైతులు రెవెన్యూ శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చాము మేము రిజిస్ట్రేషన్ ఆడబెడితే అసలు కనీసం రిజాబులు సంబంధించిన వాళ్ళు కానీ ఆ డాక్యుమెంట్ రైటర్ గానీ పోతే ఆ పాస్బుక్ కానీ గానీ అది చెక్ చేయడం కానీ ఏది కూడా అందుబాటులో లేరు ఎవరు కూడా ఇక్కడ సరైన సంబంధాలు లేదు ఇక్కడ వచ్చే ప్రజలంతా చాలా అవస్థ పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు దర్ఖాస్తు చేసి వారు రోజులు అయితే ఇంకా రేపు సోమవారం పిలుస్తున్నారు రిజిస్ట్రేషన్ పది వచ్చినాం మూడు నాలుగు రోజుల నుంచి రెండు సార్లు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా మళ్ళీ ఇవాళ కూడా ఉదయం పదింటికి రమ్మంటే వచ్చినాం మళ్ళీ ఇవాళ వచ్చి పదిన్నర పదకొండు ఇంటికి వచ్చిన ఇప్పటి దాకా ఏం కాలేదు అది ఎప్పుడు ఏమో ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే టైం పట్టుద్ది అంటున్నారు టైం ఏంది పరిస్థితి ఏంటంటే సైట్ రావట్లేదు సర్వర్ డౌన్ ఉంది అంటారు రిజిస్ట్రేషన్ పండింది వచ్చినాము అవి కాట్లేవు అవి మూడు రోజుల నుంచి తిరగబట్టి ఇక మా వాళ్ళు అవి మా మార్పిడి భూమి మార్పిడి రిజిస్ట్రేషను వాటి కోసం వచ్చినాము ఇక మూడు రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాం కాట్లే పని నూతనంగా ఏర్పడిన నల్గొండ సూర్యపేట యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక్కో మండలాన్ని పైలటు ప్రాజెక్టుగా ఎంపిక చేశారు నల్గొండ జిల్లాలో కట్టంగూరు సూర్యపేట జిల్లా చివెంలా యాదాద్రి భువనగిరి జిల్లాలో తుర్కపల్లి మండలంలో గత మే పంతొమ్మిదిన ధరణి సేవలు మొదలయ్యాయి అయితే రిజిస్టార్ కార్యాలయాల నుంచి సరైన సహకారం కొరవడడం అంతర్జాలం వైఫై అందుబాటులో లేకపోవడం సిబ్బంది కొరత వెరసి రైతులకు పరీక్ష పెడుతోంది శివంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక మినిమం టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ డాక్యుమెంట్ ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు చాలా దూర ప్రదేశాల నుంచి వస్తున్నారు వాళ్ళు నైట్ ఎనిమిది తొమ్మిది అవుతున్నది రిజిస్ట్రేషన్ కు ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఇరవై సార్లు ఈ రోజు మా ఫ్రెండ్ ఇప్పటికీ టూ టైమ్స్ ఇద్దరు భార్య భర్తలు లీవ్ లో ఉన్నారు ఈ రోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నప్పటికీ శివంలో స్టాప్ లేదు మెయిన్ కారణం ఏంటంటే స్టాప్ కూడా లేదు అక్కడ స్టాప్ ని పెంచి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ అది త్వరలో ఇక్కడ సూర్యాపేటలో అయితే టెన్ డేస్ లో వచ్చేది అక్కడ నెల రెండు నెలలు కూడా రావట్లేదు సో ఇప్పుడు చీవంలో పెట్టి కూడా దరిదాపులు మూడు నెలల కాలంలో ఆయన డాక్యుమెంట్లు ఏంటంటే రెండు వందలు దాంట్లో కస్టమర్కి రిటర్న్ వెళ్ళినాయి వన్ డాక్యుమెంట్స్ మాత్రమే దాదాపుగా ఒక వెయ్యి డాక్యుమెంట్స్ అక్కడ పడి ఉన్నాయి ఈ రోజు వరకు కూడా సూర్యపేట జిల్లా చివెంల మండలంలో ధరణి పైలట్ ప్రాజెక్టు బాధ్యతల్లో భాగంగా చివెంల తహసీల్దార్కు రిజిస్ట్రార్గా అదనపు బాధ్యతలు అప్పగించారు జూన్ ముప్పైనా ఆయన పదవీ విరమణ చేయడంతో అరవపల్లి తహసీల్దార్కు అదనపు బాధ్యతలు అప్పగించారు రెండు చోట్ల కార్యకలాపాలు నిర్వహించాల్సి రావడంతో రిజిస్ట్రేషన్లను చూసుకునే వీలులేని పరిస్థితి ఏర్పడింది వారం క్రితమే పూర్తిస్థాయి తహసీల్దారుగా బాధ్యతలు తీసుకున్న అధికారి వాటిని చేపట్టడానికి కొంత సమయం పట్టేలా కనిపిస్తోంది ఇప్పుడు ఈ సెకండ్ పేజీ కరెక్షన్స్ అనేది నిన్న ఇవ్వాలనే మనకి ఆప్షన్ మొదలైంది కాబట్టి అతి తొందరలో అవి మనం పెండింగ్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం అట్లాగే ఈ ఆన్లైన్ ప్రాబ్లం కూడా అప్పుడప్పుడు నెట్ పని చేయకపోవడం అనేది ఒకటి జరుగుతుంది నెట్ స్పీడ్ అప్ ఉంటే ఇంకా మేము స్పీడ్గా పనులు చేసుకుంటాం ఇక్కడ ఇదే మొదలు మా ప్రాబ్లం అంతా కూడా ఇక్కడే ఉన్నది యాక్చువల్గా రెవెన్యూ సైడ్కే మనకి సర్పంచ్ సిబ్బంది లేరు అంటే మనకి ఈ రిజిస్ట్రేషన్ సైజ్కి ఇది ఇంకొక అదనమైపోయింది రెవెన్యూ కూడా మాకు ఒక ఆఫీస్లో చూసుకుంటే డీటీ మేడం ఒకటి ఆర్ఐ ఒకటే ఉన్నారు జూనియర్ రెసిడెంట్ లేడు సీనియర్ రెసిడెంట్ లేడు ఆర్ఏలు ఇద్దరు ఉండాలా ఒకరే ఉన్నారు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పని భారం ఈ ధరని ప్యూరిఫికేషన్ అవ్వాలంటే పని భారం పెరిగినందుకు స్టాఫ్ పెరగాల స్టాఫ్ పెరగకపోగా ఉన్న దాంట్లో కూడా సగం మంది లేకపోయేసరికి ఇద్దరి మీదనే ఆఫీస్ స్టాఫ్ మీద ఇద్దరి మీదనే బర్డెన్ ఎక్కువైతే చాలా వరకు మేము ఇమీడియట్గా యాక్షన్ చేసుకోలేకపోతున్నాం ఉన్నా మా పనులు ఈ లోపల ఇద్దరని అనేది కూడా ఉన్నది యాక్చువల్గా ఇంత ముందు మనకి నేను వచ్చేదానికంటే ముందు స్టాఫ్ డిప్యూటేషన్ ఎవరు లేక కూడా కొంచెం పెండింగ్ పడి ఉండొచ్చు ఇప్పుడు నాకు ఇద్దరు అసిడెంట్స్ని ఇద్దరు ఆర్ఐల్ని డిప్యుటేషన్ ఇచ్చారు అయినా కూడా ఇంకొకరు కూడా అవసరం పడుతుంది కానీ ఇంకా సరే అది నేను ఆల్మోస్ట్ ఆల్ రిజిస్ట్రేషన్ ఇద్దరితో నేను చేసుకోగలుగుతా కానీ నాకు రెవెన్యూ పరంగానే ఇంకా మినిమం ఇంకా జూనియర్ రెసిడెంట్ సీనియర్ రెస్టిడెంట్ ఇద్దరు కూడా లేరు కాబట్టి ఎవరో ఒకరిని మాకు అలాట్ చేస్తే ఇద్దరిని చేస్తే కూడా బాగుంటుంది రిజిస్ట్రేషన్ల ప్రక్రియలోని మెలకువలను రెవెన్యూ సిబ్బందికి బోధించడానికి ఆయా సబ్ రిజిస్టార్ల కార్యాలయ సిబ్బంది సాయమందిస్తారని రిజిస్ట్రేషన్ల శాఖ డీఏజీ తొలినాలలోనే ప్రకటించారు కేవలం తొలిరోజునాడు మాత్రమే కనిపించిన రిజిస్ట్రేషన్ల సిబ్బంది మళ్లీ రెవెన్యూ కార్యాలయాల ముఖమే చూడడం లేదు ఫలితంగా పాస్ పుస్తకాల్లో లక్షల సంఖ్యలో బయటపడిన తప్పుల్ని సరిచేసే ప్రక్రియే నత్తనడకన సాగుతోంది